నమస్తే, వెల్కమ్ టు తెలుగువన్. నేను గోపి కృష్ణ. కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఆహ్వానిద్దాం. రమేష్ గారు నమస్కారం. నమస్తే. చాలా సందర్భాల్లో, చాలా సభల్లో, బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షాలని విమర్శిస్తూ, కొన్ని మీడియాలను అందులో కలుపుతూ, పవన్ కళ్యాణ్ని కూడా కలుపుతూ విమర్శిస్తూ, నాకు మాత్రం ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను, నన్ను ఒక్కడే చేసి ఇంతమంది ఇచ్చేస్తున్నారు, నాకు మీడియా బలం లేదు, అంగబలం లేదు, అర్ధబలం లేదు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి మీడియా బలం, పత్రికల ఇది, అంగబలం, అర్ధబలం లేవా అనేది చాలా పెద్ద ప్రశ్న. మీ పరిశీలన ఏంటి దీని మీద? శత్రువులందరూనేమో చాలా బలవంతులు, నేను చాలా బలహీనుణ్ణి. నేను ఎందుకంటే నేను పేద ప్రజలకు ప్రతినిధిని, వాళ్ళందరూ పెత్తందారులకు ప్రతినిధులు అనేటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నానండి. అది చాలా ఓల్డ్ టెక్నిక్ పాలిటిక్స్లో. ఇందిరాగాంధీ ఆనాడు ఈ సిండికేట్ అని ఒకటి ఉండేది కాంగ్రెస్లో. అప్పుడు ప్రతిపక్షం అంటూ ఏముండేది కాదు కదా, కాంగ్రెస్లోనే ప్రతిపక్షాలు. సిండికేట్ ఉంటే వాళ్ళందరూ కూడా ఇందిరాగాంధీని దించడానికి ట్రై చేశారు. ట్రై చేస్తే తన బలం పెంచుకోవడానికి పార్టీలో, దేశ ప్రజల్లో. ఆవిడ సడన్గా ఒక రోజున అర్ధరాత్రి బ్యాంకుల జాతీయీకరణ ప్రకటించింది, దేశంలో ఉన్న బ్యాంకులను మొత్తం నేషనలైజ్ చేసేస్తున్నామని. అదొక పెద్ద నిర్ణయం కదా. అవును కదా, ఎందుకు చేస్తున్నానని చెప్పింది. ఈ బ్యాంకులన్నీ కూడా డబ్బులున్న వాళ్ళకే సహాయపడుతున్నాయి, పేదవాళ్ళకి సహాయపడాలంటే ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి ఈ బ్యాంకులన్నీ. పేదవాళ్ళ కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, కానీ నన్ను ఈ నిర్ణయం తీసుకున్నందుకు గాను వీళ్ళంతా దించడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పింది. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది ఆ రోజున 71లో. అదే టెక్నిక్ ఈయన పాటిస్తున్నాడు. కానీ ఇందిరాగాంధీకి ఆ రోజున పొలిటికల్గా ఆమె ఒక రకంగా కొంచెం ఒంటరిగానే ఉన్నమాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అదేమంటే నాకు అసలు అర్థం కాదు, నాకు మీడియా లేదు అంటాడు. అది ఏమిటి అనేది మనకి తల బొద్దలు కొట్టుకుని అర్థం కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నాకు 100 మీడియా సంస్థలు నాకు ఉండొచ్చు, కానీ అవతల వాళ్ళకి 4 మీడియా సంస్థలు ఉన్నా కూడా చాలా ఎక్కువ అంటాడు ఆయన. తన వైపు 100 ఉండొచ్చు, తప్పు లేదు, కానీ అవతల వైపు వాళ్ళని సమర్థించేటువంటి మీడియా సంస్థలు 4 కూడా ఉండకూడదు, ఉంటేది ఘోరం, మీడియా అంతా అటువైపు ఉన్నట్టే ఆయన ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ఇవాళ మీడియా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే ఒక మీడియా అధినేత, అందరికీ తెలుసు. ఆయనకి సాక్షి పేపర్ ఉంది, సాక్షి టెలివిజన్ ఛానల్ ఉంది. ఆ రెండు బలమైనవి, ఎందుకంటే ఆయనకి డబ్బులు కొదవలేదు కాబట్టి, ప్రభుత్వం అండ పుష్కలంగా ఉంది కాబట్టి, వాటికి తిరుగులేనటువంటి మీడియా సంస్థలు అవి. మామూలుగా ఇవాళ మీడియా సంస్థలన్నీ కూడా స్ట్రగుల్ అవుతున్నాయండి నిలబడ్డానికి, ఎందుకంటే ఆదాయం లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్ని మీడియా సంస్థలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత మీడియా సంస్థలకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా, ఇప్పుడే ముప్పటిగా యాడ్లు ఇచ్చేస్తున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏ పత్రికలో రాని యాడ్స్ అన్నీ సాక్షిలో వస్తాయి. అంటే బోల్డ్ అంత వందలాది 100 కోట్లు, అది కూడా వాళ్ళు జీవులు పెట్టరు కదా, జీవులు పెట్టడం మానేశారు కదా. కాబట్టి ఎన్ని 100 కోట్లు అనేది మనకు తెలియదు, ఏ ఆర్టీఐలోనో తీసుకోవాలి. 100 కోట్ల రూపాయలు ఇచ్చారు, దాని మీద ఇంతవరకు వైట్ పేపర్ కూడా ఇవ్వలేదు, ఏ పేపర్కి ఎంత ఇచ్చామనేది. ఆ తర్వాత వాళ్ళ మీడియాకి, వాళ్ళ న్యూస్ పేపర్కి కూడా డైరెక్ట్ ఎంట్రీ వాళ్ళ ప్రభుత్వంలో. సిఐడి వారు ప్రశ్నించిన దాన్ని కూడా దగ్గరుండి చెవిలో వింటుంటారు వాళ్ళు పక్కన కూర్చొని ఉంటారు, వాళ్ళకి అంత ఫెసిలిటీస్ ఉన్నాయి. సరే అది తీసేయండి, ఆ మీడియా వాళ్ళది. ఆ తర్వాత ఇంకేమున్నాయండి పెద్ద మీడియా? ఇవాళ టీవీ ఛానల్స్కి వచ్చేసరికి ఇవాళ పెద్ద మీడియా అని చెప్పుకోదగ్గది ఈటీవీ, లేకపోతే ఏబిఎన్ ఛానల్, TV5, NTV, ఇవి ప్రముఖంగా చెప్పుకోదగ్గవి కదా. వీటిల్లో సాక్షి అయిందే, TV9 అనేటువంటి ఛానల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు, ఆ కృష్ణారెడ్డి గారు, ఆ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు. వాళ్ళంతా కూడా మరి పోలవరం ప్రాజెక్టు అనే ప్రాజెక్టులు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెద్ద పెద్ద ప్రాజెక్టులు అని చెప్పారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి TV9 సహజంగానే వాళ్ళు ఏం చెప్తే అది వింటుంది, అంతే కదా. ఒక పెద్ద ఛానల్, వాళ్ళ సొంత పెద్ద ఛానల్, ఆ తర్వాత మామూలుగా రాష్ట్రంలో ఉన్న పెద్ద ఛానల్ వాళ్ళ వైపు ఉంది. నేను మీ పరిశీలన అడిగాను, అంతే కదా, మీరు నన్ను అడిగితే నేనేం చెప్పలేను దానికి. అందరికీ తెలిసిన విషయాలు. ఇప్పుడు కొన్నిటికి ఇది, ఇప్పుడు TV9 అనేటువంటి సంస్థలో మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అనేది నా సొంత అభిప్రాయం కాదు కదా, అది అదేలేండి, ఇట్స్ అన్ ఆబ్జెక్టివ్ ట్రూత్. నా అభిప్రాయం ఏముంది, పరిశీలన ఏముంది ఇందులో. అలాగే NTV అనేది మరొక పెద్ద ఛానల్, ఆ ఛానల్లో కూడా ఈ మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు పెట్టుబడులు పెట్టారా లేదా, పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వింటారా లేదా, పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరు అంటే మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన ప్రాజెక్టులు చేస్తున్నారా లేదా, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితులా కాదా,
వేరే ప్రభుత్వాలు కూడా చేయొచ్చు, ఇట్లా నేనేం తప్పు పట్టల ప్రత్యేకంగా, కానీ నేనేం చెప్తున్నానంటే ఈ ఈ ప్రధానమైన మీడియా సంస్థలన్నీ కూడా సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటాయా లేదా అనే పాయింట్ చెప్తున్నా అంతే. అలాగే యువతల వైపు చూస్తే ఈటీవీ, ఏబిఎన్, టీవీ ఫైవ్ వ్యతిరేకంగా ఉన్నాయి. అవును, మీ దగ్గర పెద్ద మూడు సంస్థలు వ్యతిరేక అనుకూలంగా ఉంటే మూడు వ్యతిరేకంగా ఉన్నాయి, వాస్తవమే. అంతే కదా, బ్యాలెన్స్ అయింది కదా. నా పాయింట్ అది, బ్యాలెన్స్ అయింది కదా రెండు కూడా చూసినప్పుడు. పత్రికలు కూడా అంతే, వాళ్ళ సొంత పత్రికే చాలా పెద్ద పత్రిక. ఈనాడు నంబర్ వన్ అయితే సాక్షి నంబర్ టూ. ఇప్పుడు ఈనాడు నంబర్ వన్ స్థానాన్ని పడగొట్టి వీళ్ళు నంబర్ వన్కి రావాలని ప్రయత్నం చేస్తున్నారు చాలా కాలంగా. అందుకోసం ప్రభుత్వ చేతనే కొనిపిస్తున్నారు సాక్షి పేపర్లు, ఉచితంగా ఇస్తున్నారు కావాలంటే, అవన్నీ అమ్మినట్టుగా రాసుకుంటున్నారు. సరే, ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఒకవైపున, అది పక్కన పెట్టండి. బట్ ఏమైనప్పటికీ ఇవాళ రోజున ఈనాడు, తర్వాత సాక్షి, తర్వాత ఆంధ్రజ్యోతి, ఇవి ప్రధానమైన పేపర్లు. ఇందులో ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. సాక్షి అనే పత్రిక అనుకూలంగా ఉంది. సాక్షి కాకుండా అనేక చిన్న పత్రికలన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళంతా ఆ యాడ్ల మీద ఆధారపడిన వాళ్ళు. కాబట్టి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటానికి లేదు. ఇక ఇంగ్లీష్ పత్రికలు తీసుకుంటే డెక్కన్ క్రానికల్ పూర్తిగా అనుకూలంగా ఉంది వాళ్ళకి. హిందూ పత్రికలో కూడా వీళ్ళు ఏమాత్రం వ్యతిరేకంగా రాసినా కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం లేదని ఎప్పటి నుంచో పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. హిందూ పత్రికలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అగ్రిమెంటే ఉంది, ఏదో ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వాళ్ళకి ఎన్నో కోట్లు ఇచ్చి చేయిస్తున్నారు. అలాగే ఎన్డీటీవీతో కూడా వాళ్ళకి అగ్రిమెంట్ ఉంది, ఏదో ప్రాజెక్ట్ ఇచ్చి చేయిస్తున్నారు. సో ఆ రకంగా లాభపడుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా రాయడానికి ముందుకు రారు. ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కానివ్వండి, ఎన్డీటీవీ కానివ్వండి, వీళ్ళంతా కూడా. కాబట్టి వ్యతిరేకంగా రాసేది ఏమి లేదు కదా అందులో. కాబట్టి ఇంగ్లీష్ పత్రికలు చూసుకుంటే మొత్తం మీరు దాదాపుగా అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏ రకంగా ఆయన నాకు మీడియా బలం లేదని చెప్తాడు? మీరు ఇవాళ మీ గూగుల్కి వెళ్ళి ఏదైనా ఓపెన్ చేయండి, మీరు ఏపీ రిలేటెడ్గా ఏపీలో ఉన్నా లేకపోతే ఏపీ రిలేటెడ్ వార్తలు మీరు ఫాలో అవుతున్నా, వెంటనే మీకు ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన యాడ్సే వస్తాయి ఇవాళ. అంటే ఈవెన్ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ కోసం స్పెండ్ చేస్తున్నారు ప్రభుత్వాలు. ఇంతమంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చేసింది, కాబట్టి ఈయన చేస్తున్నాడు, తప్పేం లేదు అందులో. కాబట్టి ఏ రకంగా మీరు మీడియా పరంగా బలహీనం అనేది నా ప్రశ్న ఇక్కడ. ఇక ఆర్థిక బలం, ఇది పెద్ద జోక్. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి పేదవాడ, రేషన్ కార్డు కూడా ఇవ్వాలి ఆయనకి, ఏంటి ఆయన నాకు ఆర్థిక బలం లేదు అంటే అర్థమేంటి నాకు అర్థం కాలేదు. ఆయనకంటే ఆయన 2011 రిచెస్ట్ ఎంపీ దేశంలోనే అని చెప్పి పార్లమెంటు వారే మరి ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలో. దేశంలో ఉన్నటువంటి 535 మంది ఎంపీల్లో అందరికంటే అత్యంత ధనవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి 2011 వాళ్ళు ఇచ్చారు. ఆ రోజున ఆయన ఆయన సొంత డబ్బులు ఆయన పేరు మీద 365 కోట్లు ఉన్నాయని, ఇంకో 340 కోట్లు ఆయన భార్య పేరు మీద ఉన్నాయని చెప్పి ఇచ్చాడు ఎఫిడవిట్లో. ఆయన ఇచ్చింది ఆ బేసిస్ మీద పార్లమెంట్ ప్రకటించింది ఈయన రిచెస్ట్ అని. ఆ డబ్బులు కాదు, ఇంకా చాలా డబ్బులు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయం. ఆయనకి భారతీయ సిమెంట్స్ అనే కంపెనీ ఉంది, ఆ కంపెనీలో 51% ఫ్రెంచ్ కంపెనీ వికాట్కి అమ్మితే దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువకి అమ్మారు అప్పుడు ఆ రోజున. ఇంకా 49% అందులో ఉన్నది, ఆ 49%లో 30% వీళ్ళ పేరు మీద ఉన్నది, మిగతా షేర్లు కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళ వీళ్ళకి సంబంధించిన సంస్థలకి ఉన్నాయి షేర్లు, అంటే మోరల్లెస్ వీళ్ళవే అవి కూడా. కాబట్టి 4,000-5,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉన్నటువంటి ఈ భారతీయ సిమెంట్స్ అనే కంపెనీ అయిందే కదా, అన్ని 1,000 కోట్లు ఉన్నా కూడా పేదవాడేనా ఆయన? సాక్షి పత్రిక ఒక్క అక్రమంగా పెట్టుబడులు పెట్టినవే 1,100 కోట్లు ఉన్నాయని చెప్పి సిబిఐ కేసు పెట్టిందండి. దాని మొత్తం విలువ కాదు, అందులో పెట్టిన పెట్టుబడుల విలువ, వేరే వాళ్ళు పెట్టారు కదా, ఒక 50 కంపెనీలు పెట్టినాయి, ఈ 50 కంపెనీలు అక్రమంగా పెట్టినని కేసు పెట్టారు, అదేదో నడుస్తుంది. దాని విలువ 1,100 కోట్లు, అంటే ఆ సాక్షి పత్రిక విలువ, దాని అదేంటి జగతి పబ్లికేషన్స్ విలువ 1,100 కోట్ల కంటే ఎక్కువే కదా ఈ లెక్కన. అవును, సో అవి 100 కోట్లు ఉన్నాయి కదా. ఇవి కాకుండా ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, ఏదో సరస్వతి పవర్ అని చెప్పి ఉంది ఒకటి గుంటూరులో. ఈ మధ్యకాలంలో ఆయన ఈ సరస్వతి పవర్కి మైన్స్ ఇచ్చుకున్నాడు కదా ఆయన ముఖ్యమంత్రిగా. ఈ మధ్య ఆ సరస్వతి పవర్ అనే దానికి ఆ పవర్ అని ఉంటుంది కానీ అది యాక్చువల్గా చేసేదేమో ఏదో మైనింగ్ వ్యవహారం, దానికి ఆయన లీజు ఈ మధ్య పెంచుకున్నాడు, 25 ఏళ్ళకో ఇచ్చుకున్నాడు లేకపోతే 50 ఏళ్ళకో, పేపర్లో వచ్చింది కూడా. అలాగే సాక్షి మన భారతీయ సిమెంట్స్ ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంటున్నటువంటి సిమెంటు, ఇవాళ ఇవన్నీ ఉన్నాయి కదండి హౌసింగ్ ఇవన్నీ, వాటికి సిమెంట్ కొనాలి కదా ప్రభుత్వం, అవును, అందులో దాదాపు 1/3 భారతీయ సిమెంట్స్ నుంచి కొంటున్నారని పత్రికల వార్తలు వచ్చినాయి.
ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కంపెనీలకి కొనిపిస్తున్నాడు ఇవన్నీ. అది పక్కన పెట్టండి. అసలు ఆయనకున్న ఆస్తులు ఈ లెక్కన ఎన్ని? ఇక ఆయన ఇళ్ల గురించి మాట్లాడాను చాలాసార్లు, అందరూ మాట్లాడారు వాటి గురించి. ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి? బెంగళూరు, హైదరాబాదు, పులివెందుల, తాడేపల్లి, ఇంకొద్దిరోజులు అయితే బహుశా విశాఖపట్నం కూడానేమో. భారీ ఎత్తున ఎకరాల్లో ఉన్నాయి అవన్నీ. కాబట్టి ఏ రకంగా ఆర్థిక బలం లేని వ్యక్తి అని అడుగుతున్నా. ఆయనకి ఆర్థిక బలం లేదు అంటే మనలాంటి వాళ్ళు ఏమనుకోవాలి? మనల్ని మనం, ఆయనకి ఆర్థిక బలం లేకపోతే ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాడు ఆయన? కనీసం అంటే చంద్రబాబు నాయుడు కంటే నాకు తక్కువ ఉన్నాయనే ఉన్న భావన ఉందా? నాకు తెలియదు. ఒకటి. ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? అంగబలం లేదు. అంగబలం ఆయనకి లేకపోవడం ఏంటండి? ఆయనకున్నంత అంగబలం ఎవరికన్నా ఉందా రాష్ట్రంలో? సామాజిక పరంగా చూసినా అంగబలం ఉంది, వ్యక్తిగతంగా చూసినా కూడా ఆయన తండ్రి మరి ఎన్నిసార్లండి ఆయన వాళ్ళ ఫాదరు 78 నుంచి 6 సార్లు ఎమ్మెల్యే అండి వైఎస్ఆర్ గారు, 4 సార్లు ఎంపీ, 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ, 2 సార్లు ముఖ్యమంత్రి తండ్రి గారు. బాబాయ్ అంటే చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు ఆమె వైఎస్ విజయ, ఆవిడ ఎమ్మెల్యే 1 సారి. ఈయన కజిన్ బ్రదర్ వైఎస్ అవినాష్ రెడ్డి 2 సార్లు ఎంపీ. ఇక జగన్మోహన్ రెడ్డి గారే 1 సారి ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు ముఖ్యమంత్రి. ఈయన కాకుండా ఈయన బంధువులు చుట్టాలు అందరికీ తెలిసిన విషయమే. ఎంతమంది ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని ఆయన బంధువులు కానివ్వండి, కజిన్స్ కానివ్వండి, ఐదర్ పొలిటికల్ పవర్లో ఉన్నారు లేకపోతే గవర్నమెంట్ పొజిషన్స్లో ఉన్నారు, బోల్డ్ అంతమంది, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లేదా తన వర్గం వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, అటు పొలిటికల్ పదవుల్లో ఉన్నారు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు, ఇటువైపు ప్రభుత్వ పదవుల్లో ఉన్నారు. ఇంకేం కావాలి? ఇంకెంత అధికారం అప్పగిస్తారు? అంటే ఇంకోసారి అధికారం అప్పగించండి అని దానికోసం అడుగుతున్నాడు అనుకుంటా ఆయన. ఇప్పుడు ఆల్రెడీ బోల్డ్ అంత ఉంది కదా ఆయనకి పవర్. సరే, ఇక వీటి గురించి మనం మాట్లాడడం అనవసరం అనుకోండి. నాకు నేర చరిత్ర లేదనో లేకపోతే ఈ కుయుక్తులు అబద్ధాలు చెప్పడం నాకు రాదనో ఈ వాటి గురించి మనం చాలా మాట్లాడుకోవచ్చు. అబద్ధాలు చెప్పడం అంటే పొలిటికల్ లీడర్స్ అందరూ చెప్తారు, అది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కళ్ళని నేనేమి పాయింట్అవుట్ చేయట్లేదు కానీ అందరూ చెప్తారు. కానీ నేను మాత్రం ఒక్కడనే శుద్ధపూసని అందరూ చెప్తారంటే అది కొంచెం విచిత్రం. ఆయన ఎన్ని చెప్తాడు అనేది ఆఫ్ ద కఫ్ అంటారు. అట్లా చెప్పేసేయచ్చు మనం ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఆయన. ఒకటి కాదు కదా ఆయన చెప్పిన అబద్ధాలు. ఆయనే సిపిఎస్ తీస్తానన్నాడు, ఎవరు అడగలేదు. ఎవరు అడగలేదు అంటే ప్రజలేం అడగల, ఆ ఉద్యోగులు అడిగారు, తీస్తానన్నారు, తీయలేదు. మద్య నిషేధం అన్నాడు, ఖచ్చితంగా దానికి వ్యతిరేక పద్ధతిలో వెళ్తున్నాడు ఆయన. మధ్య మీదనే ప్రభుత్వం ఇవాళ ఆధారపడి ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లాంటివి ఎన్నో చెప్పుకుంటా పోతే యాక్చువల్గా అమరావతికి సంబంధించి అందరికీ తెలుసు, ఆయనే ప్రకటన చేశాడు. కాబట్టి కుయుక్తులు అబద్ధాలు చెప్పి నేను చెప్పను వాళ్ళలాగా అని చెప్పి ఆయన అనడం జనాన్ని మరీ ఏదో పిచ్చివాళ్ళు అని చెప్పి పిచ్చివాళ్ళకి ట్రీట్ చేయటం అంటే పదే పదే ప్రచారం చేస్తే గ్లోబల్స్ ప్రచారం అని చెప్పి మన వాళ్ళు అంటుంటారు కదా, గ్లోబల్ ప్రచారం అంటుంటారు దాన్నే. గ్లోబల్ ప్రచారం కాదు అది, గోబెల్స్. ఆ గోబెల్స్ అనేవాడు సూత్రీకరించాడు అన్నమాట. ప్రచారం అనే దాన్ని చాలా రిఫైన్ చేశాడు ఒక శాస్త్రం కింద. అతను అనేక సూత్రాలు చెప్పాడు ప్రచారానికి సంబంధించి. అతను చెప్పిన మాట ఇది, ఒక అబద్ధాన్ని నువ్వు 100 సార్లు చెప్తే అది నిజమవుతుందని. ఓకే, అతని సూత్రం అది. ఆ సూత్రాన్ని మన వాళ్ళు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు పొలిటికల్ లీడర్స్. అందులో వైసీపీ వాళ్ళు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా ఆరితేరారు, చాలా అమాయకంగా, చాలా దెబ్బతిన్న గాయపడిన జింకలాగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కానీ యాక్చువల్గా చాలా అగ్రెసివ్గా పొలిటికల్ పవర్ను ఉపయోగించి రాజకీయ శత్రువుల మీద టార్గెట్ చేయడం, అటాక్ చేయడం అనేది అందరికంటే ఈయన ఎక్కువ చేస్తున్నాడు అనే అభిప్రాయం చాలామందికి ఉంది, ఈవెన్ వైఎస్ఆర్ కంటే కూడా ఎక్కువ అని.